Amma? Hi friends, good morning. Welcome back to my channel. Ela unnaru friends mirandaru? Nenaithe chaala chaala baagunnanu. ఈ రోజు నేను ఒక రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నానండి. మన సబ్స్క్రైబర్ శ్రీలక్ష్మి అడిగారు వెయిట్ లాస్ గురించి కొన్ని టిప్స్ చెప్పని అడిగారు. అలాగే ఈ రోజు నేను మీకు నేను యూజ్ చేసి వెయిట్ లాస్ అయిన ఒక హెల్త్ డ్రింక్ ని మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనలో చాలా మంది ఫేస్ చేస్తున్న అతి ముఖ్య సమస్య అంటే ఒబెసిటీ అండి. అధిక బరువు, అలాగే మన బాడీలో కొవ్వు అనేది పేరుకుపోవడం, మనం తినే ఆహార పదార్థాలలో మార్పుల వల్ల, మన శరీరానికి తగినంత వ్యాయామం అనేది లేకపోవడం వల్ల, ఒత్తిడి వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు. ఈ రోజు నేను మీకు ఒక హెల్త్ డ్రింక్ ని షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో మనం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ వచ్చి జీలకర్ర, వాము, సోంపు. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి మనం ఒక పౌడర్ ని రెడీ చేసుకోవాలి. ఈ పౌడర్ ని ప్రతిరోజు కూడా మార్నింగ్ హాట్ వాటర్, అంటే నేను మీకు చూపిస్తాను అది ఎలా మనం యూజ్ చేయాలి అనేది మొత్తం కూడా చూపిస్తాను. స్టవ్ పై పాన్ పెట్టుకోవాలి, అందులో 1 స్పూన్ జీరా వేసుకోవాలి, 1 స్పూన్ సోంపు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది 2 డేస్కి సరిపోయేదండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ, అంటే 1 మంత్కి సరిపోయేటట్లు అంటే మీరు 100 గ్రామ్స్గా తీసుకోవచ్చు. అన్ని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి. మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మనం మాడిపోకుండా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసుకుంటానండి. దీన్ని మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించింది వచ్చి ఈ క్వాంటిటీలో మీరు చేసుకుంటే మీకు 2-3 డేస్ సరిపోతుందండి. మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, అంటే ఫ్రిడ్జ్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ మొత్తం కూడా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్ మళ్ళీ మనం బాయిల్ చేయాలి. నేను 1 మినిట్ బాయిల్ చేశానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలి. మన వెయిట్ లాస్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ హెల్త్ డ్రింక్ ని. ఇందులో మనము యూజ్ చేసింది వచ్చి వాము, జీలకర్ర, అలాగే సోంపు యూజ్ చేసాము. ఈ మూడింటి వల్ల మన బాడీలోని మెటబాలిజం, అంటే మన జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదండి, అది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది. అంటే మన బాడీలో వేస్టేజ్ అనేది ఎక్కువ మన బాడీలో స్టోర్ అవ్వకుండా చేస్తుంది. అంతేకాకుండా మన బాడీకి హాని చేసే టాక్సిన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి అన్ని కూడా బయటికి పోతాయి. మన బాడీలోని ఫ్యాట్ అనేది కొంచెం కొంచెంగా కరగడం స్టార్ట్ అయిపోతుంది. ఇది మన బ్లడ్ ని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఇది దీని వల్ల అయితే మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనం చాలా తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కాకపోతే దీన్ని మనం రెగ్యులర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రతిరోజు కూడా పరగడుపున తీసుకోవాలి. అంటే ఏ మనము బ్రష్ చేసుకున్న వెంటనే
మనం ఈ హెల్త్ డ్రింక్ చేసుకుని తాగాలి. ఇది తాగిన తర్వాత ఒక 1 అవర్ వరకు మనం ఫుడ్ ఏది తీసుకోకూడదు, అంటే టీ కానీ కాఫీ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఇవి ఏమి కూడా తీసుకోకూడదు అండి. ఒక 1 అవర్ తర్వాత మీరు ఫుడ్ అది తీసుకోవచ్చు. ఇది మనం రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల మన బాడీలోని మెటబాలిజం అనేది మనకు కరెక్ట్ గా వర్క్ చేస్తుందండి. ఇది తీసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన బాడీలో ఉండే కొవ్వు అనేది కొంచెం కొంచెంగా కరగడం స్టార్ట్ అయిపోతుంది. అంతేకాకుండా చాలా మంది ఇప్పుడు అండైజెషన్ తో బాధపడుతూ ఉంటారు కదా, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో కూడా బాధపడుతూ ఉంటారు. అంటే కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ ఏదైనా తిన్నా అది చాలా టైం వరకు డైజెషన్ కాకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే కాన్స్టిపేషన్ తో అంటే మలబద్ధకంతో కూడా బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఈ హెల్త్ డ్రింక్ చాలా బాగా యూస్ అవుతుంది. మీరు రెగ్యులర్ గా అయితే ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి, చాలా వరకు మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇది ఫ్రెండ్స్ నేను యూజ్ చేసిన హెల్త్ డ్రింక్ ని నేను మీతో షేర్ చేశాను. మీరు రెగ్యులర్ గా ఒక 1 మంత్ యూజ్ చేసి చూడండి, అంటే మధ్యలో ఎప్పుడు స్కిప్ చేయకండి, కంటిన్యూస్ గా 30 డేస్ అయితే మీరు యూజ్ చేయండి. 30 డేస్ యూజ్ చేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేది. మీలో ఈ హెల్త్ డ్రింక్ ని యూజ్ చేసి మీలో ఏమైనా చేంజెస్ అంటే వెయిట్ లాస్ అయిన తర్వాత నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ కామెంట్స్ వచ్చి మిగిలిన కొంతమందికి యూజ్ అవుతాయి కదా. కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.